ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు ఖరారైంది ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేసినా ఆ రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించాలని ప్రయత్నించినా వాళ్ళ పొత్తు కరారు వైఎస్ఆర్సిపి నాయకులు మంత్రులు అనేక రకాలుగా వాళ్ళిద్దరి మధ్య మైత్రిని బంధాన్ని తెంపాలని చూశారు నారద పాత్ర పోషించాలని వైఎస్ఆర్సిపి నాయకులు శతవిధాలా ప్రయత్నించారు వాళ్ళ ఫలి వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు ఒక నిర్ణయానికి వచ్చేశారు చంద్రబాబు నాయుడు అవసరమైతే ఒక మెట్టు దిగుతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగు సీట్లు అటైనా ఇటైనా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మళ్ళీ రాకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలుగుదేశము జనసేన రెండు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగబోతున్నాయి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నాయకులకు శ్రేణులకు కార్యకర్తలకు కూడా హితబోధ చేశాడు మీరు జనసేన పార్టీ నాయకులు శ్రేణులు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చేసే రెచ్చగొట్టే ప్రసంగాలు వ్యాఖ్యలు విమర్శలకు మీరు వాళ్ళ ట్రాప్లో పడకుండా మనం తెలుగుదేశం జనసేన రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా కలిసి పని చేయవలసిన చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తానని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తర్వాత మూడు రాజధానుల పాట పాడటం వల్ల కృష్ణాలో జిల్లాలుండే పదహారు గుంటూరు జిల్లాలుండే పదిహేడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే పదిహేను తూర్పుగోదావరి జిల్లా ఉండే పంతొమ్మిది మొత్తం అరవై ఏడు నియోజకవర్గాలకు గాను నాలుగు ఐదు సీట్లకు మాత్రమే పరిమితం ఉంది వైఎస్ఆర్సిపి చివరికి ఉత్తరాంధ్ర ప్రజలు రాయలసీమ ప్రజలు కూడా అక్కడ పదివేల కోట్లు ఖర్చు పెట్టాము జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉండి అమరావతి రాజధానిని పాటపాడి ముఖ్యమంత్రి అయినప్పుడు మాట ఎందుకు మార్చాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతిని దాన్ని అడ్డుకోకుండా ఆనాడే అమరావతి వద్దని ఉండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి పూటకు ఒక మాట మాట్లాడి పదివేల కోట్ల రూపాయలు అక్కడ భవనాలు నిర్మిస్తే గంగపాలు చేయటానిక ఇది అవివేకమైన చర్య అని చెప్పి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలు కూడా అమరావతి రాజధాని ఉండనియండి ఎక్కడుంటే ఉంది రాజధాని ఎవరికి అవసరం రాష్ట్ర జనాభాలో ఒక్క శాతం మందికి రాజధాని అవసరం మిగతా వాళ్ళందరికీ మండలము లేదా డివిజన్ కేంద్రము జిల్లా కేంద్రంలో వాళ్ళ పనులు అయిపోతాయి అందువల్ల అమరావతి రాజధానిని మూడు రాజధానిని ప్రతిపాదించడమే వైఎస్ఆర్సిపి పార్టీకి పెద్ద షాక్ తగలబోతూ ఉంది జనసేన సూత్రప్రాయంగా ఒక మూడు లోక్సభ సీట్లు ముప్పై అసెంబ్లీ సీట్లలో పోటీ చేయటానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి లోక్సభ సీట్లు అనకాపల్లి కాకినాడ తిరుపతి కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి ఇచ్చే అవకాశం ఉంది తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఈ మూడు లోక్సభ సీట్లు జనసేన అభ్యర్థులను సిద్ధం చేసుకుంటా ఉంది ఇరవై ఆరు జిల్లాలలో అంటే ఉమ్మడి పది జిల్లాల్లో ముప్పై నియోజకవర్గాలు ప్రాథమికంగా గుర్తించింది జనసేన ప్రస్తుతం జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాయి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత భారతీయ జనతా పార్టీ కూడా జనసేన తెలుగుదేశం కూటమిలో చేరితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళు పదమూడు అసెంబ్లీ సీట్లు ఆరు లోక్సభ సీట్లు అడిగే అవకాశం ఉంది అందువల్ల ఇవి ప్రాథమికంగా ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య అవగాహన కుదిరిందో మార్పులు చేర్పులకు అవకాశం ఉండేలా వాళ్ళు అభ్యర్థులను రంగం సిద్ధం చేసుకుంటున్నారు అవసరమైతే మేము ప్రకటించిన స్థానాలలో కూడా మీరు త్యాగం చేయవలసి వస్తుంది రాష్ట్రం కోసం పార్టీ కోసం మీరు త్యాగం చేస్తే మీ త్యాగాలను మేము మరవం డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల పదవి పొందే బదులు నయా పైసా ఖర్చు లేకుండా ఆరు సంవత్సరాల ఎమ్మెల్సీ పదవి మీ కట్టు పెడతాం పైగా సీనియర్ నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేయవలసిన అవసరం లేదు ఉదాహరణకి యనమల రామకృష్ణ ఆయన తుని నుంచి వారి పెద్ద కుమార్తె దివ్యని పోటీకి దింపుతున్నారు కుమార్తె ఎమ్మెల్యేగా తణుకులో గెలుస్తుంది మళ్ళీ యనమల రామకృష్ణుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఈసారి బీసీ ముఖ్యమంత్రిగా గతంలో కెఈ కృష్ణమూర్తి ఉండటం వల్ల యనమల రామకృష్ణుడికి అవకాశం లభించలేదు కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి విరమించుకున్న కారణం వల్ల బీసీ సామాజిక వర్గంలో సీనియర్ మోస్ట్ బీసీ నాయకుడు యనమల రామకృష్ణుడు ఇప్పటికి పార్టీ పెట్టినప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పార్టీ మారకుండా తెలుగుదేశంలోనే ఆనాడు ఎన్టీ రామారావుతో తదుపరి చంద్రబాబు నాయుడు వెంట నుండి గెలిచినా ఓడినా పార్టీనే నమ్ముకుని తెలుగుదేశం సిద్ధాంతాన్ని పాలిట్ బ్యూరో సభ్యుడిగా ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తి ఆ విధంగా సీనియర్ నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా క్యాబినెట్లో అవకాశం లభించవచ్చు వాళ్ళని మంత్రి పదవి మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలల లోపల ఎమ్మెల్సీగా ఎన్నికైతే సరిపోతుంది అందువల్ల తెలుగుదేశము జనసేన నాయకులు ఇరువురూ కూడా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అధిష్టానం కోరితే వాళ్ళు త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తున్నారు జనసేన ప్రాథమికంగా గుర్తించిన సీట్లు పోటీ చేయడానికి శ్రీకాకుళంలో నరసన్నపేట ఒకటి నరసన్నపేట విజయనగరంలో రెండు విజయనగరము సిటీ మూడు విశాఖ జిల్లాలో మూడు నియోజకవర్గాలు మూడు గాజువాక నాలుగు మాడుగుల ఐదు విశాఖ సౌత్ తూర్పుగోదావరి జిల్లాలో ఆరు రాజానగరం ఏడు పి గన్నవరం ఎనిమిది పిఠాపురం తొమ్మిది కాకినాడ రూరల్ పది రాజోలు పశ్చిమ గోదావరి జిల్లాలో పదకొండు తాడేపల్లిగూడెం పన్నెండు నిడదవోలు పదమూడు భీమవరం పద్నాలుగు నర్సాపురం కృష్ణా జిల్లాలో పదిహేను పెడన పదహారు అవనిగడ్డ పదిహేడు విజయవాడ వెస్ట్ గుంటూరు జిల్లాలో పద్దెనిమిది గుంటూరు పశ్చిమ పంతొమ్మిది పత్తిపాడు ఇరవై తెనాలి తెనాలిలో నాదెళ్ల మనోహర్ పోటీ చేయబోతున్నాడు ప్రకాశం జిల్లాలో ఇరవై ఒకటి ఒంగోలు శాసనసభ నియోజకవర్గం ఇరవై రెండు దర్శి నెల్లూరు ఇరవై మూడు వెంకటగిరి అనంతపురం ఇరవై నాలుగు అనంతపురం సిటీ ఇరవై ఐదు ధర్మవరం చిత్తూరు జిల్లాలో ఇరవై ఆరు చిత్తూరు ఇక్కడ చిత్తూరులో మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడు టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ దివంగత నేత ఆదికేశవలు నాయుడు మనుమరాలు ఆదిత్య జనసేన పార్టీలో చేరింది ఆమెను ప్రోత్సహించి ఆదికేశవుల నాయుడు కుటుంబం నుంచి చిత్తూరులో పోటీకి పెట్టే అవకాశం ఉంది జనసేన పార్టీ తరఫున ఇరవై ఏడు తిరుపతి నియోజకవర్గం కడప జిల్లాలో ఇరవై ఎనిమిది రాజంపేట ఇరవై తొమ్మిది జమ్మల మడుగు ఇక్కడ జమ్మల మడుగులో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత ఆమె జమ్మల మడుగులో పోటీ చేసే అవకాశం ఉంది ఆమె ప్రత్యేకంగా ఆ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంపిక చేసుకుందంటే తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో కీలక పాత్ర పోషించిన ప్రస్తుత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జమ్మల మడుగు నియోజకవర్గానికి చెందినవాడు ఈసారి కడప ఎంపీ కాకుండా జమ్మల మడుగు నుంచి పోటీ చేయాలనే సంకల్పంతో ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడగొట్టాలనే ఆలోచనతో వైఎస్ సువీతారెడ్డి జనసేన పార్టీ తరఫున జమ్మల మడుగు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం కర్నూలు ముప్పై ఆళ్ళగడ్డ ఈ ముప్పై నియోజకవర్గాల్లో సూత్రప్రాయంగా చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించాడు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనేది ఇంకా నిర్ధారణ కాల రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలా లేదా ఒక నియోజకవర్గంలోనే పోటీ చేయాలని గతంలో తెలుగుదేశం పార్టీ మద్దతు లేనప్పుడు అవసరమైంది రెండు చోట్ల ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో పొత్తుతో ఎక్కడ నిలబడినా పోటీ చేస్తే గెలవటం తథ్యం కనుక పవర్ స్టార్ రెండు నియోజకవర్గాల్లో నిలబడిన అవసరం లేదు ఏ విధంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాలకృష్ణ ఒకే నియోజకవర్గానికి పరిమితం అవుతున్నారో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక నియోజకవర్గం చాలు మళ్ళీ రెండిట్లో పోటీ చేస్తే ఏమంటారంటే విమర్శలు ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఓడిపోతాననే భయంతో ఒక చోట కాకపోతే మరొక చోటైనా గెలుస్తామనే ఆలోచనతో పవర్ స్టార్ రెండు చోట్ల పోటీ చేస్తున్నాడని విమర్శిస్తారు పైగా రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల గెలుస్తాడు ఆ విధంగా మళ్ళీ ఉప ఎన్నికొచ్చే అవకాశం ఉంది రెండు చోట్ల పోటీ చేయడం ద్వారా ఒక జనసేన నాయకుడికి అవకాశం పోతుంది అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో జనసేన అధినేత రెండు చోట్ల పోటీ చేయవలసిన అవసరం లేదు రెండు వేల పంతొమ్మిదిలో గాజువాక భీమవరం రెండు చోట్ల ఓటమి చెందాడు ఆ రెండు నియోజకవర్గాలు ఒకదాన్ని ఎంపిక చేసుకుంటాడా లేదు పిఠాపురం కాపులు అత్యధికంగా ఉండి జనసేన కంచుకోటలో ఉన్న పిఠాపురాన్ని ఎంపిక చేసుకుంటాడా లేదు తిరుపతి తన అన్న చిరంజీవి విజయం సాధించి దేవుని పాదాల చెంత తిరుపతి నుంచి పోటీ చేస్తాడా ఈ మధ్యకాలంలో ఇంకో ఊహాగానం కూడా వచ్చింది కృష్ణా జిల్లాలో అవినిగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతూ ఉంది ఏదేమైనా ఇంతవరకు జనసేన అధినేత ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడనే ప్రకటన కానీ స్పష్టత కానీ రాలేదు అయితే ఆయన కూడా ఎందుకు రెండు అవసరమేమన్నది ఒకటి సరిపోతుంది కదా ఒక దాంట్లో డెఫినెట్గా తప్పకుండా గెలుస్తాం కనుక ఒక నియోజకవర్గానికే పరిమితం అవుతాడని జనసేన వర్గాల ద్వారా సమాచారం అందుబాటులోకి వస్తూ ఉంది ఏదేమైనా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు వల్ల వైఎస్ఆర్సిపి పార్టీలో ప్రకంపనలు మొదలైనాయి ఆ పార్టీలో దాదాపు అరవై నుంచి డెబ్భై మంది ఎమ్మెల్యేలను ఎంపీలను ఇన్ఛార్జీలను కొంతమందికి సీట్లు నిరాకరించడం కానీ కొంతమందిని నియోజకవర్గాల మార్పు లోక్సభ సభ్యుల్ని ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలను లోక్సభ సభ్యులుగా మార్చడం రకరకాల మార్పులు చేర్పులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడంటే తెలుగుదేశం జనసేన పార్టీ రెండు కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్సిపి పార్టీకి కష్టకాలము దాపురించింది అమరావతి రాజధాని లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు ఒక్క వైఎస్ఆర్సిపి పార్టీ మినహాయించి అన్ని పార్టీలు కూడా అమరావతి రాజధానిని కోరుకుంటున్నారు కేంద్రము మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి కేంద్రం మెడలు వంచడం కాదు ఈయన కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రధానమంత్రి మోదీ దగ్గర అమిత్ షా దగ్గర మెడలు వంచి నమస్కరించి ఎప్పటికప్పుడు మా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది నిధులు ఇవ్వండి అని తెచ్చుకుంటున్నాడు నామకే వాస్తే నేను ప్రత్యేక హోదా అడుగుతున్నానని చెప్పటం కోసం వెళ్ళినప్పుడల్లా ఆయన వాళ్ళని అడుగుతాడో లేదో ఎవరికి తెలియదు పత్రికలకు ఇచ్చే వార్తలో మాత్రం ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారనేది మాత్రం పత్రికలకు విడుదల చేస్తారు సమాచార శాఖ వారు ఈ విధంగా ప్రత్యేక హోదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఓటర్లను నేను ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్న ఛాంపియన్ అని చెప్పి దాన్ని పూర్తిగా మర్చిపోయి ఈరోజు అమరావతి రాజధాని మూడు ముక్కలాట ఆడుతూ మూడు అని చెప్పి రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రావేశాలతో ఉన్నారు వాళ్ళ కోపాన్ని రేపు శాసనసభ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బటన్ల మీద చూపించి వాళ్ళు మార్పు కోరుకుంటున్నారని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు